మను సన్నపు సూక్ష్మాంశము విను జల సూక్ష్మాంశ వలన వెలసెను ప్రాణంబును రెండు గలసి పిండం వన బ్రహ్మాండం వనంగ వరగును వత్స రెండు రీతులగ నంబడుచుండే ఈమె నిచేతూచి బయలును దండత దీను లెక్కని యుండు ముది నండు వాంచనుంచక శైష్య జై నిజ గురుభ్యూ నమః జై నిజ గురు అనుభవానందాయ నమః కృష్ణప్రభది స్కింద వారి నూట ఏడవ కంధపత్యం గత కందపద్యంలో ఈ శరీరం ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని చక్కగా తెలియజేసి ఇంకా ఈ మనసు ప్రాణం ఎలా కలుస్తున్నాయో చెప్తున్నారు నాయన శిష్య మనసన్నపు సూక్ష్మాంశము విను జల సూక్ష్మాంశ వలన వెలసెను ప్రాణం వెలసెను ప్రాణంబును రెండు గలసి పిండంబన బ్రహ్మాండం వనంగా బరుగును వచ్చా అంటే ఇది అన్నపు సూక్ష్మాంశమే మనసు మనం కందార్థాల్లో కూడా అన్నపు సూక్ష్మాంశమే మనసు అనేది ముచ్చరించుకుని ఉన్నాం మరలా ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి ఎలా అంటే మనం భుజించేటువంటి ఆహారంలో స్థూల భాగం పురీషముగా వెలుపలికి వచ్చేస్తుంది సూక్ష్మ భాగం మేధస్సు అస్థి మజ్జ అనబడేటువంటి సప్త ధాతువులుగా మార్పు చెందుతుంది ఇక సూక్ష్మ సూక్ష్మభాగము సూక్ష్మాతి భాగమే మనస్సు విధముగా నీరు స్థూల భాగం మూత్రముగా బయటి వచ్చేస్తుంది సూక్ష్మభాగం ఏమవుతుంది రక్తంగా మారుతుంది సూక్ష్మాతి సూక్ష్మభాగం ప్రాణమును కలిగిస్తుంది అంటే పోషిస్తుంది ఇలా వెలిసింది ఈ రెండు కలసి ఏమైనాయి పిండంబన బ్రహ్మాండం బనంగా బరగొనవచ్చా అంటే పిండం అంటే ఏంటి ఇక్కడ శరీరం ఈ కలిసి కలిసేర్పడినటువంటిదే శరీరం అదే విధముగా బ్రహ్మాండము కూడా ఈ రెండూ కలిసే ఈ పిండము బ్రహ్మాండము రెండూ కూడా ఈ విధంగా కలిగినటువంటివి ఈ జీవోహము శివోహము అంటే ఈ బ్రహ్మాండమైనటువంటి జగత్తు ఏదైతే ఉన్నదో అంటే ఈశ్వర శరీరం అదే విధంగా జీవతనువు ఇవన్నీ కూడా ఈ విధంగా ఏర్పడ్డాయి అని తెలియజేసి చక్కని సాంఖ్య సూత్రాన్ని తదుపరి చెప్తున్నారు శిష్య రెండు రీతుల గనంబడుచుండే ఈ మేని చేత చూచి బయలును దండత దీని ఉండుము దీనందు వాంచనుంచకు శిష్య దేనిని ఒళ్ళక్కని ఉంచాలి చెప్తున్నారు ఎలా అంటే ఇది రెండు రీతులుగా కనబడుతూ ఉన్నది నాయన ఇది ఎందువల్ల ఈ మేని చేత రెండు రీతులుగా కనబడేదని కారణం ఏది ఇదే ఈ మూలము లేని గుర్తు గుర్తు ఎరిగే శరీరం రెండు ఇదే బయలును ఉద్దండత చూచి అంటే దృఢముగా దర్శించి ఉండ చూచి అలాంటి నిజగురు మహాత్ముల దగ్గర ఆ సౌమ్యం నుంది దీనందు వాంచనుంచక దేనందు ఎరుక ఎందు దీన్ని ఒళ్ళక్కేని ఉండుము ఇది లేనిదని అని దృఢపరుచుకొని ఉండు అని తెలియజేస్తూ ఉన్నారు గురుదేవుడు అంటే ఇది రెండు రీతులుగా కనబడే లక్షణం ఉన్నది దీనికి నేను మేనుగా అయితే దేని చేత చూడాలి బయలును దీని ద్వారానే చూడాలి దేనిలో అయితే ఇది ఉన్నదో దేనికి సంబంధము లేకుండా ఇది కలిగి ఉన్నదో దాని చేతనే ఉన్న బయలును ఉన్నట్లుగా చూడాలి చూసి దృఢపడాలి దృఢపడినప్పుడు ఏమవుతుంది ఇది ఇది ఒళ్ళకి అవుతుంది అంటే లేకపోతుంది అలా ఉండు దీనందు ఈ ఎరుక అనేది ఏదైతే ఉన్నదో దాని ఎందు కోర్కెని ఇక ఉంచుకోకు అది లేనిదే లేకపోయేదే లేకనే అరుదించినటువంటిది అనేటువంటి దృఢత్వంతో ఉండమని మనకు క్రిష్టపర ఉద్దేశికం వారు తెలియజేశారు జై గురుదేవా